ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా కట్టకుండా 5 లక్షల రూపాయల జీవిత బీమాను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా మీకు అందించబోతుంది. ఇది మన కేసీఆర్ బీమా. మరో ముఖ్యమైన అంశం, ఇయల కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మాట్లాడడానికి ఏమీ లేక మీ భూములు తీసుకుంటారు అనే ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. భూములు తీసుకోవడం కాదు, మన మేనిఫెస్టోలో కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు మీ అసైన్డ్ భూములకు పట్టా భూములుగా మార్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఆ భూములకు మీరే ఓనర్లు. పట్టా భూములు ఎట్లయితే ఉంటాయో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అసైన్డ్ భూములకు మీరు ఓనర్లు కాబోతా ఉన్నారు. మీకేదైనా ఆపద పడ్డా, ఇంట్లో లగ్గమున్నా కార్యమున్నా ఆ భూమి మీ హక్కుదారులు అయిపోతారు, మీరు ఓనర్లు అయిపోతారు. దాన్ని అత్యవసరం అనుకుంటే అమ్ముకునే హక్కు కూడా పట్టా భూమిగా మార్చుకోబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నా. ఇలా అసైన్డ్ భూముల లబ్ధిదారులు మీ భూములు పట్టా భూములు కావాలంటే మీరు కారు గుర్తుకు ఓటేసి మన సునీతమ్మ గారిని దీవించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కొనసాగడంతో పాటు పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి మీ స్వంత జాగాలో ఇల్లు కట్టడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేసుకుందాం. మన మధ్యలో కరోనా వచ్చింది, 2 ఏళ్ళు కరోనా వచ్చి మన ఖర్చులు పెరిగినాయి. కరోనా వస్తే కూడా పేదలకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చాం, పేదలకు 2000 రూపాయలు బ్యాంకుల్లో వేశాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు మన కేసీఆర్ గారు. అయినా కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పెన్షన్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఏ కార్యక్రమం కూడా మనం ఆపుకోలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో పేదలందరికీ పక్కాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఒకటే ఆలోచన, ఎందుకంటే మనం ఎవరో ఏదో చెప్పారని తొందరపడితే మనం ఆగమైపోతుంటాం. ఇలా కర్ణాటక ప్రజలు మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేశాం, కాంగ్రెస్ 5 నెలల్లోనే మమ్మల్ని ఆగం చేసిందని అక్కడ ప్రజలందరూ కూడా మొత్తుకుంటా ఉన్నారు. అక్కడ ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన బోలే. ఇలా ఆయన చిదంబరం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, తెలంగాణ మేమే ఇచ్చినమాట, మీరు ఇచ్చిన 6 మీరు ఇయ్యలే తెలంగాణ. తెలంగాణ ప్రజలు పోరాటం చేసి ఉద్యమం చేసి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది. నేను అడుగుతా ఉన్న చిదంబరం గారు, ఇలా బ్రిటిషోడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిండని అంటామా? భారతదేశ ప్రజలు పోరాడి ఉద్యమాలు చేసి బ్రిటిషోడి మెడలు వంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం. అదే పద్ధతుల్లో తెలంగాణ ప్రజలు 14 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి ఉద్యమం చేసి ఇలా మనం తెలంగాణను సాధించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ముందే తెలంగాణ ఇచ్చుంటే ఇలా 100ల మంది మన పిల్లలు చనిపోకుండా మనం ప్రాణాలు కాపాడుకొని ఉండేవాళ్ళం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలస్యం వల్ల ఇలా 100ల మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకే రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. అఫ్ కోర్స్ ఇవాళ మాట మార్చిండు, కుర్సీ కోసం ఇవాళ మాట మార్చినావు. ఆ రోజు ఏమన్నావు, సోనియా గాంధీని ఇటలీ బొమ్మ అన్నావు, బలిదేవత అన్నావు, మళ్ళీ ఇవాళ మాట మార్చినావు. సో అటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ప్రజల కోసం కాదు వాళ్ళ ఓట్ల కోసం రాజకీయం చేస్తారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఏ ముఖం పట్టుకొని తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు? గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినందుక, ఎరువుల ధరలు పెంచినందుక, కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని తెచ్చినందుక ఏం చేసింది బీజేపీ? అందువల్ల దయచేసి ఇలా ఈ జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్లను నమ్మద్దు. మనమందరం కూడా మన కారుకు కేసీఆర్కు ఓటేద్దాం. ఇలా ఒకవైపు సునీతమ్మ గారు, ఇంకొక వైపు మదన్ రెడ్డి గారు, ఇద్దరు కలిసి మీకు అద్భుతంగా సేవ చేస్తారు. ఈ నర్సాపూర్ను అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకుపోదాం. ఇలా నర్సాపూర్కు బస్సు డిపో ఇచ్చింది మన కేసీఆరే, ఇలా కొత్త మండలాలు చేసింది మన కేసీఆరే, నర్సాపూర్కు ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చింది మన కేసీఆరే, నర్సాపూర్ను మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి పథంలో నడిపింది మన బీఆర్ఎస్ పార్టీ. ఈ అభివృద్ధి కొనసాగాలన్నా మనం మన నర్సాపూర్లోని ప్రజలకు ఇంకా మంచి సౌకర్యాలు అందాలంటే అందరూ కూడా మరి సునీత లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు 30వ తారీఖు నాడు ఓటేసి దీవించాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. బహుశా ఇంకొక 4-5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు.
నాలుగైదు నిమిషాల్లోనే హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు పోయేటప్పుడు బస్సులు పోతున్నారు కనుక తొందర ఏం లేదు. అందరూ కూడా ఓపిక్ గా ఉండాలి. చివరి దాకా ఎవ్వరు కూడా కదలకుండా కూర్చోవాలని కోరుతూ సీఎం గారు వచ్చేలోపు మా కళాకారులు ఒక మంచి పాటను ప్రారంభించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ.